ముందుకు వస్తారని. ఓకే, సభకు నమస్కారం. ఒకసారి గట్టిగా అందరూ జై జగన్, జై జగన్, జై జగన్, రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు, గౌరవనీయులు, మరి వారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా మన భీమిలి నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల సమర సంకారం పూరించడానికి వచ్చినందుకు వారికి మన అందరి తరపున గట్టిగా ఒక్కసారి మనందరం కూడా కరదలతో ద్వారా స్వాగతం, సుస్వాగతం సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరి మీరు ఇక్కడికి వచ్చి మా అందరినీ కలవటం, ఆశీర్వదించటం మా అందరికీ కూడా సంతోషం. మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సమనాకర్తలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అశేష వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున కూడా మరి మా నియోజకవర్గం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ నా విజ్ఞప్తి, సారు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తారు, మీతో కలుస్తారు, మనందరినీ కూడా మరి కలిసి అందరితోటి కలిసిన తర్వాతే సార్ వెళతారు కాబట్టి సార్ స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే సార్ కలవడానికి వచ్చారు, మరి ఇదివరకంటే గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు, ఇవాళ ప్రత్యేకంగా మన పార్టీ కుటుంబ సభ్యుల్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని కలిసి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి మరి మనందరం కూడా ఈరోజు మన ఎంతో ముఖ్యమైన రోజు. ఇక్కడ నుంచే రేపు రాబోయే 2024 ఎలక్షన్స్ లో మరి దశ దిశ రాష్ట్రానికి కానీ పార్టీకి కానీ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని కుట్రలు పడినా కూడా అటు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడని ఎంత నిజమో, రేపు 24లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది అంతే నిజం, అంతే నిజం. మరి ఆ యుద్ధానికి మీ అందరూ సిద్ధమా, మీ అందరూ సిద్ధమా, మీ అందరూ సిద్ధమా, మీ అందరూ సిద్ధమా? ఇదే టెంపో రేపు మళ్ళీ మన జగనన్నని మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు సైనికుల్లాగా యుద్ధంలో పోరాడి మళ్ళీ మన జగనన్న అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ మనం విశ్రమించాలని ఈ 2 నెలలు ఎలక్షన్లో అయ్యే వరకు కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహాన్ని మరి మనందరం కూడా చూపించాలని తప్పనిసరిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ అందరూ కూడా సార్ స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరూ వచ్చి కలుస్తారు కాబట్టి మనందరం కూడా నాతో సహా అందరం కూడా సార్ స్పీచ్ గురించే, సందేశం గురించే వెయిట్ చేస్తున్నాం కాబట్టి పెద్దలు, గౌరవనీయులు, దేశంలోనే ఒక అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక నెంబర్ వన్ ముఖ్యమంత్రి, పరిపాలన అంటే ఇలా ఉండాలి అని చూపించిన ముఖ్యమంత్రి, నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించిన ముఖ్యమంత్రి, ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా ఒక్కడే వీరుడు ఒక్కడే ఉంటాడు, వీరుడు ఒక్కడే ఉంటాడు, వీరుడు ఒక్కడే ఉంటాడు. అలాంటి వీరుని మన జగనన్న మరి వారిని సగౌరవంగా వచ్చి వారి గౌరవ సందేశం ఇవ్వాల్సిందిగా మనందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై జగన్, జై జగన్.